ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి త్రిబులార్ తో ఆస్కార్ అవార్డు సాధించిన రాజమౌళి ఇప్పుడు పాన్ మూవీకి సిద్ధమయ్యారు ప్రకటనతోనే సినిమాపై అంచనాలను పెంచగల దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి త్రిబులార్ తో గ్లోబల్ సక్సెస్ అందుకున్న ఆయన తన తదుపరి సినిమాని మహేష్ బాబుతో చేయనున్నారు కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతుంది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో అత్యంత భారీ బడ్జెట్ తో యాక్షన్ అడ్వెంచర్ రూపొందనుంది ఈ మూవీతో బాహుబలి టూ రికార్డులు బ్రేక్అవటం ఖాయమనే అంచనాలు కూడా ఉన్నాయి ఈ సినిమా కోసం వివిధ భాషలకు చెందిన ప్రముఖ నటీ నటులను రాజమౌళి రంగంలోకి దింపబోతున్నాడట అంతేకాదు అఫ్కినే నాగార్జున కూడా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు తెలుస్తుంది ఇతర భాషల సినిమాలలోనూ ఇతర హీరోల సినిమాలలోనూ కీలక పాత్రలు పోషించడానికి నాగార్జున ఎప్పుడూ విడకాడడు ఇప్పటికే అలా ఆయన పలు సినిమాలు నటించి కూడా మెప్పించారు ప్రస్తుతం తమిళ హీరో ధనుష్ను శేఖర్ కమల సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు అలాంటి నాగార్జునను రాజమౌళి ఎస్ఎస్ఎబి ట్వంటీ నైన్ లో కథకెంతో కీలకమైన పాత్ర కోసం రంగంలోకి దింపుతున్నాడట అదే నిజమైతే తెలుగునాట ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయి అనడంలో సందేహమే లేదు మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది నాగార్జున ఇప్పటిదాకా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చెయ్యనప్పటికీ విజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఆయన నటించిన రాజన్న సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు జక్కన్న ఆధ్వర్యంలోనే తెరకెక్కాయి అప్పటి నుంచి రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని నాకు ఆశపడుతుండగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ వన్ రూపంలో అది నెరవేరబోతుందని అంటున్నారు ఇక మహేష్ బాబు ఇప్పటికీ సీనియర్ స్టార్స్ లో ఒకరైన వెంకటేష్ తో సీతమ్మ వాకిట్లో లో చెట్టు సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోగా ఇప్పుడు నాగార్జునతో కలిసి నటిచరున్నాడనే వార్త ఆసక్తికరంగా మారింది మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడో రావాల్సింది కానీ గత పదేళ్లుగా ఈ హాలీవుడ్ రేంజ్ లో మహేష్ రాజమౌళి కాంబో సెట్ అయింది ఈ ఏడాదిలోనే ఎస్ఎస్ఎంబి మహేష్ బాబు జర్మనీలో ఉన్నారు త్వరలోనే ఇండియాకి తిరిగి రానున్నారు మరోవైపు విజేంద్ర ప్రసాద్ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయిందని కూడా చెప్పేశారు రాజమౌళి కూడా ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నారు నటీనటుల ఎంపిక చేస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో పలువురు స్టార్స్ నటిస్తారని విజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు ఈ క్రమంలో ఈ భారీ ప్రాజెక్ట్ లో మరో తెలుగు స్టార్ హీరో నటించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది సీనియర్ హీరో కింగ్ నాగార్జున అని కీలక పాత్ర కోసం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట రాజమౌళి క్యారెక్టర్ డిమాండ్ చేస్తేనే ఎవరినైనా తన సినిమాలోకి తీసుకుంటారు రాజమౌళి కాబట్టి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ లో నాగార్జునకు సరిపడ పాత్ర ఉంటే ఖచ్చితంగా తీసుకునే ఛాన్స్ ఉంది అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే రాజమౌళి చెప్పే వరకు వెయిట్ చేయాల్సిదే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న ఉన్నాకంటే సింపుల్ గట్టిగా ఒకటండి